హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ ఎండిపి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు చూస్తున్నారు కదండి, మేము ఎక్కడికి వచ్చామంటే జిఆర్ఎల్ పార్క్ వచ్చాం. బయట చెట్లు అవన్నీ చూసారా ఎంత బాగున్నాయో? కపిల తీర్థం పక్కనే ఉంది పార్కు. తిరుపతిలోని కపిల తీర్థం పక్కనే ఉంది. తిరుమలకి వెళ్ళే కొండకి ఆనుకునే ఉంది. చెట్లు చూసారా ఎంత బాగున్నాయో? గేటు, మెయిన్ గేటు చాలా ఒరిజినల్, చాలా బాగున్నాయి కదా. ఒరిజినల్ చెట్లుగా ఉన్నాయి కదా? కాదు, అవి సిమెంట్ చెట్లు, సిమెంట్తో తయారు చేసిన చెట్లు అండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎంట్రన్స్లోకి. లోపలికి వెళ్తున్నాం జిఆర్ఎల్ పార్కు. ఇటువైపు గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. పార్క్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలా పార్క్లోని? ఒకరికి 10 రూపాయలు. ఇది ఏ పార్క్? పార్క్ పేరు ఏం లేదా? జిఆర్ఎల్ జిఆర్ఎల్ టికెట్ తీసుకున్నాం. ఒకరికి 10 రూపాయలు. నేను, మా ఆయన, మా కొడుకు ముగ్గురే వచ్చాం. లోపలికి వెళ్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఈ పార్క్ ఎలా ఉందో. మనకి ఈ పార్క్ చుట్టూ చాలా చెట్లు కనిపిస్తున్నాయి. పార్క్ లోపల ఇదేం చెట్టు చూడండి, టేక్ చెట్టు. చెట్లకి పేర్లు కూడా పెట్టేస్తున్నారండి బోర్డులు. ఇవి పక్షుల కోసం మేత అనేది ఏర్పాటు చేశారు. ఆ చెట్టుకి ఏలాడు తీశారు, చిన్న 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 ఇవి పెట్టి, తపెళ్ళు పెట్టి గిన్నెలా తయారు చేసి వాటి పక్షుల మేత చూడండి. సద్దలు, అలాగే జొన్న రాగులు వంటివి వేసి వాటికి అలా ఆహారం కోసం అలా ఏలాడు తీశారు. ఇటువైపు కూడా అలా కొన్ని చోట్ల అలాగలా కొన్ని కొన్ని చోట్ల చెట్లకు అలా ఏర్పాటు చేశారు. అలాగే తాగడానికి కూడా కొన్ని నీళ్ళు అయితే, నీళ్ళు కూడా అలా ఏలాడదీసి కొన్ని చోట్ల పెట్టారు పక్షుల కోసం. ఇక్కడ చిరుతలు కూడా సంచరిస్తాయి, కోతులు, చిరుతలు కూడా. ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం ఇది. తిరుపతి కొండ దిగున మేము ఇప్పుడు ఈ పార్కులో ఉన్నాము. చూశారు కదా, ఇదంతా అడవి ప్రాంతమే. ఈ టేకు చెట్లు ఉన్నాయి, అలాగే ఎర్రచందనం. అవంతా ఎర్రచందనం చెట్లు. ఇవి ఎర్రచందనం చెట్లవా? అవును. అలా పైకి వెళ్ళి చూద్దాం, రండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. పార్క్ అయితే చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక అడవి కోళ్ళు కూడా ఈ అడవిలో ఉంటాయి. అలాగే కాదు, పార్క్ అడవి కోళ్ళు, అడవి కోళ్ళు. పార్కు చెట్లు చూడండి, పార్కులోని చెట్లు చాలా ఉన్నాయి. మనకి మొత్తం అడవిలాగా చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అడవిలాగా కాదు, అడవే అడవి. ఇంకా ముందుకు వెళ్తున్నాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే ఫస్ట్ టైం మనం వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్నే బెల్ కూడా నొక్కండి.
చూడండి అలాంటి పాములు కూడా ఇక్కడ ఉంటాయి పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే సిమెంట్ తో తయారు చేసిన విగ్రహం అయితే పైన ఉంది అది కూడా మనం చూద్దాం ఇక్కడ చిన్న పిల్లలు ఎవరో ఇలా పిక్నిక్ చేసుకుంటున్నారో భోజనాలు చేసుకుంటున్నారు పెద్దలే పెద్దక లే పిల్లలు పిక్నిక్ చేసుకుంటున్నారు ఓకే పైకి చూద్దాం రండి మొత్తం ఇది అడవి ప్రాంతం అడవి చూడండి పైన కనిపిస్తుంది అది వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నమాట విగ్రహం చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చల్లగా ఉంది వాతావరణం కదా ఇక్కడ చెట్లు పచ్చగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చల్లగా ఉంటుంది కొన్ని పక్షులు కూడా ఇదో చూసారు కదా ఈ పక్షులు పక్షుల కోసం చూడు అలా మేత అనేది ఏర్పాటు చేశారు ఆ పక్కన చూసారండి చెట్లకి మేత కోసం ఏర్పాటు చేశారు మేత అలాగే నీళ్ళు కూడా అటు తాగమైనప్పుడు తాగేదానికి నీళ్ళు కూడా అలా కొన్ని కొన్ని చోట్ల ఏలాడదీశారు పక్షుల కోసమే ఇక్కడ కూర్చోడానికి చెట్లతో భలే అరేంజ్ చేశారు కదా ఇక్కడ పిచ్చుకలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పిచ్చుకలు వంటి పక్షులు కొన్ని చాలా చాలా జాతుల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి అది ప్రస్తుతానికి అవి చెట్లు మాటన ఉన్నాయి కనిపించట్లేదు మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది కదా ఈ పార్క్ చాలా బాగుంది మొత్తం వీడియో చూడండి ఇక్కడ పార్క్ అంటూ ఏమి లేదో మొత్తం అడవి ప్రాంతం ఇది ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేశారు తిరుపతిలో ఉండే వాళ్ళకి వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఏర్పాటు చేశారు అలాగే పార్క్ కింద కూడా అలా వాడుకుంటున్నారు పగలంతా 10 రూపాయలు టికెట్ ఉంటుంది సాయంత్రం 5 నుంచి అయితే టికెట్ ఉండదు వాకింగ్కి వస్తారు కాబట్టి ఉదయం 9 వరకు కూడా టికెట్ ఉండదు తెల్లారి 5 నుంచి మళ్ళీ 9 వరకు వాకింగ్ టైంలో అయితే టికెట్ ఉండదు మిగతా టైం అంతా 10 రూపాయలు టికెట్ పగల ఉంటుంది ఇదేం చెట్టు బోర్డు ఉంది సరిగ్గా చూద్దాం పైకి వెళ్దాం అది ఎర్రచందనం చెట్టు ఎర్రచందనం మొత్తం ఇక్కడ మనకు ఎక్కువ కనిపించి ఎర్రచందనం తిరుపతి అంటే ఎర్రచందనం అంటే ఫేమస్ కదా మొత్తం ఎర్రచందనం ఇది పైన కనిపిస్తుంది కదా అదే వెంకటేశ్వర స్వామి విగ్రహం సిమెంట్తో తయారు చేసిన విగ్రహం మామిడి అలిసిపోయి నడవలేక నీళ్ళు తాగుతూ ఉంది చూశారు కదా విగ్రహం ఒకసారి నమస్కరించుకుందాం ఓం నమ శివాయ అహర మహాదేవ పైన బాగుంది కూర్చోడానికి నమో వెంకటేశయ్య ఓం నమ శివాయ నమో వెంకటేశయ్య పైన చాలా బాగుంది కూర్చోడానికి మనకి 6 అరుగులు కూడా పెట్టినారు బాగుంది ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది ఇక్కడ వచ్చి వాకింగ్ వచ్చే వాళ్ళకి కూర్చోడానికి కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు అక్కడ చూడండి అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేశారు మేము అటు పోయి వెళ్తున్నాం అక్కడ కూర్చోడానికి మేము సాయంత్రం 2 అలా ఆ టైంలో వెళ్ళాం కాబట్టి పెద్దగా ఎవరు లేరు ఇది కూర్చోడానికి అడుగులా తయారు చేశారు కట్టలుగా కట్టి సిమెంట్తోనే అలా తయారు చేశారు సరే మేము ఇక్కడ ఉయ్యాల్లో ఊగే చోటుకు మేము వచ్చేసాము ఉయ్యాలు అయితే ఊగుతున్నాం పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు జారే బళ్ళు ఇక్కడ కొన్ని ఏర్పాటు చేశారు బాగుంది వాడికి జారే బల్లంటే నా కొడుకు భయం నన్ను పట్టుకోమంటున్నాడు కింద దిగున పట్టుకోమంటున్నాడు
ఓకే ఇయా లీగుతా ఉన్నారు ఇక్కడ నా కొడుకు ఉయ్యాలు ఊగుతున్నారు చూసారా ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు జారే బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు చుట్టూ చూసారా చెట్లు ఇంత పొడవాటి చెట్లు చాలా బాగుంది ఇంత ఎండలో కూడా ఇక్కడ చల్లగా ఉంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అరేంజ్ చేశారు చుట్టూ పచ్చగా చెట్లు చాలా బాగుంది అశోక్ ఎండిపి గారు ఉయ్యాలు ఊగుతా ఉన్నారు అశోక్ ఎండిపి గారు ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి ఇక్కడ చెట్లు చూడు ఎంత పొడవుగా ఉన్నాయో ఒరిజినల్ ఇక్కడ ఒక తాయిబేలు ఉంది ఆ తాయిబేలులో నిజంగా తాయిబేలు ఏమో అనుకున్నాం అక్కడికి వెళ్ళి చూస్తే కనుక సిమెంటు లేదా ఒక మెటల్తో తయారు చేసినటువంటి తాయిబేలు చాలా బాగుంది తాయిబేలు సరే దగ్గరికి వెళ్ళి చూసాం దాన్ని పట్టుకుని కూడా చూసాం ఓకే ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళ కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు కదా చూడండి ఆ చెట్టు చుట్టూరు అలా అలా ఏర్పాటు చేశారు అలా కూర్చోవడానికి ఇంత ఎండలో కూడా చల్లగా బాగుంది ఇక్కడ అంతా వాతావరణం ఇక్కడ ఎండాకాలం అయితే మరింత బాగుంటుంది ఇంకా చల్లగా ఉంటుంది ఇంకా ఇప్పుడు సారీ ఇది అటువైపుకి వెళ్ళడానికి దారితే ఇక్కడ వచ్చి చెక్కలతో బ్రిడ్జి లాగా ఏర్పాటు చేశారు ఎందుకంటే వర్షాకాలం కొండ పైనుంచి వచ్చే నీరు ఇటువైపుగా వస్తుంది అందుకని ఇలా చెక్కలతో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు వర్షాకాలము చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటుంది ఇలా నీరు వెళ్తుంది కింద నుంచి అటువైపు వెళ్ళి చూద్దాం మొత్తం ఈ పార్క్ అంతా అడవిలాగే ఉంది కదా ఈ పార్క్ ఉండేది అడవిలో పార్క్ అంతా అడవిలాగా ఉంది ఇది కపిల తీర్థం గుడి అనుకొని ఉంది ఇది మన తిరుపతి కొండ కనిపిస్తుంది కదా అదే కొండ పైన కనిపిస్తుంది రోడ్డు అది తిరుపతి ఇదే తిరుపతి కొండే తిరుపతి కొండ కింద మనం ఉన్నాం అది రోడ్ కనిపిస్తుంది కదా అది రోడ్డు బస్సు వెళ్ళే రోడ్డు అది వర్షాకాలం వచ్చే వర్షం నీరు అక్కడ నిల్వ ఉంటుంది చెరువు కదా అది అది చిన్న చెరువు లాంటిది చెరువు చెరువు వర్షాకాలం మరింత బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఆ చెరువులో చేప ఒకటి ఉంది చూడండి కనిపిస్తుంది అలాగనే మేము ఆ చేపను కూడా మేము షూట్ చేసాము చూడండి అది లోపలికి వెళ్ళిపోతుంది మమ్మల్ని చూసి భయపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది చాలా చేపలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు తాబేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించిందా తాబేలు అదే తాబేలు లోపలికి నాచు ఉంది కదా ఆ నాచులో దాము ఉంటుంది తాబేలు లోపల చాలా చేపలు ఉన్నాయి
చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఎర్ర చందనం చెట్లు ఎక్కువ నడవలేన వాళ్ళ కాదు. నా వాకింగ్ అయిపోయింది, నంటుంది భార్య.